జై కుసుమహర అమలాంజలి ఆరు వందల యాభైఅవ భాగము ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంచిక ఆనంద పదము నిన్నటి తరువాయి భాగము శ్రీహరప్రభు చెప్తున్నాడు నిరంతరం చింతన ద్వారా హృదయం పరిశుద్ధమైతే ఆ పరమ మంగళమయుడు కృష్ణుడు ఎల్లప్పుడూ హృదయంలో నివసిస్తాడు అప్పుడు ఆయనని పిలవకపోయినా వస్తాడు నెట్టినా పోవాలనుకోడు ఆ సమయంలో ఆనందం చెప్పి గ్రాహ్యపరిచేందుకు అలవి అయ్యేది కాదు చేసి చూడండి అర్థం చేసుకోగలరు అని ప్రభు చెప్పే మాట చేసి చూడండి అని అర్థం చేసుకోగలరు అని ఇక మనం చేయవలసింది ఒకటే ప్రభు ఏం చెప్పాడో అలా చేయాలి అంతే ఇలా ప్రభు చేయమన్నాడు అని పదే పదే మననం చేసుకుంటూ ఆయననే తలుచుకుంటూ ఉంటే మన తలుపులు ఆ ప్రభునిలోనే చేరతాయి అది చాలు ఆ తలచిన క్షణాలలో శరీరం కూడా ఆనంద పరిపూర్ణమై తన క్షీణదశని కోల్పోతుంది కాబట్టి ప్రభునామస్మరణ ప్రభుధ్యాస ప్రభు సంకీర్తన ప్రభుభావం ఇవే మన శరీరానికి మన అంతరంగానికి పుష్టినిచ్చేవి సర్వనాశనం చేసే ఆరుగురు శత్రువుల్ని తరిమి రక్షణనిచ్చేవి ప్రభునిపై ఆధారపడటం ప్రభుని అండలో జీవించడం ప్రభు మార్గదర్శకత్వంలో పయనించడం ఇదే మనకు కావలసినవి జీవించి ఉన్నంత కాలంలో మనకి ఎప్పుడు ఏది కావాలో అది దాని సమయాన్ని అనుసరించుకొని వస్తూనే ఉంటుంది ఎప్పుడెలా జరపాలో అలా ప్రభువు మనకు జరుపుతాడు అయినా మనకి సొంత ఆలోచన అనేది పుట్టక మానదు కాబట్టి మనలో పుట్టిన ఆలోచనల్ని ప్రభుకి వదిలివేసి నిశ్చింతగా ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే ఆనందానుభవానికి ఏలోటూ ఉండదు మన అంతరంగం ఆ ఆనందంతో పుష్టిగా ఉంటుంది మన శరీరము మన అంతరంగాన్ని అనుసరించే ఉంటుంది కాబట్టి ఇది పుష్టిగా ఉంటుంది మహాత్ములు అన్నపానీయాలు సరిగా లేకపోయినా మానసిక పుష్టిని బాగా కలిగి ఉన్నారు వారు మనం ఆశ్చర్యపడేలా అసాధ్యమైన పనులు కూడా చేయగలరు వారిలో గల చిత్రమైన తేజస్సు ఎటువంటి కఠిన హృదయాలను కూడా మార్చగలదు ఎంతో గొప్ప ఆకర్షణ శక్తి వారిలో ఇమిడి ఉంటుంది అదే దైవీ ఆకర్షణ భగవానుడు వారిలో నివాసం చేస్తూ ఉంటాడు అందువల్లనే మనం అప్రయత్నంగా వారికి ఆకర్షింపబడుతున్నాం ఆ ప్రభువు సర్వులకి అందుబాటులో ఉన్నవాడే మనము అలా సాధన చేసి ప్రభుపరమైన జీవితం గడుపుతూ ప్రభుని వారంగా ఉంటూ శ్రీ హరప్రభు చెప్పిన విధంగా ఆచరిద్దాం ప్రభు చేసి చూడండి ఎంత ఆనందమో మీరే అర్థం చేసుకోగలరు అని విధంగా చేసి ఆ ఆనందాన్ని అనుభవిద్దాం సంసారంలో మనకున్న జీవిత క్షణాలన్నింటినీ సార్థకం చేసుకుందాం నా అని చెప్పుకున్న సొంతం చేసుకున్న ఒక్క ప్రభువునే ఆనందం పొందేది ప్రభుతోనే వెంట తీసుకు వెళ్ళగలిగేది ప్రభుస్మరణ ధనాన్నే మన ప్రభునే అని లోకానికి రుజువు చేద్దాం జై శ్రీ కి జై మరో శీర్షిక సత్కాలక్షేపం ఎందుకోగాని చక్రవర్తికి ఒక్క మారుగా నిద్ర ఎగిరిపోయింది మీద పడుకునే బదులు లేచి బయటకు వచ్చాడు రాత్రివేళ నిశ్శబ్దం నలుమూలలా వ్యాపించింది కావలివాడు అప్పుడే పన్నెండు గంటలు మ్రోగించి వెళ్ళాడు ప్రక్కనే ఉన్న కచేరీ హాలులో దీపాలు బాగా వెలుగుతున్నాయి చక్రవర్తి కుతూహలంతో అటువైపుకు నడక సాగించాడు ఖాతా పుస్తకాల గుట్టల మధ్య ఆదాయ విభాగపు ప్రధానమంత్రి కూర్చొని గాఢంగా దేన్ని గురించో ఆలోచిస్తున్నాడు చక్రవర్తి వస్తున్న చప్పుడు కూడా వినే స్థితిలో లేడు సామ్రాజ్యం మీద అకస్మాత్తుగా పెద్ద విపత్తు వచ్చి పడినట్లు దాన్ని తొలగించడానికి ఆలోచిస్తున్నట్లుగా అంత పెద్ద ఆలోచనలో మునిగిపోయాడు ఎందుకంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు విషయం ఏమిటి అని చక్రవర్తి అడిగాడు మంత్రి చక్రవర్తిని చూచి స్వాగతం పలికాడు క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం పన్నుల వసూలు మొత్తం కాస్త ఎక్కువైంది ఇందువల్ల నేను స్వయంగా పరిశీలించి చూడాలని నిశ్చయం చేసుకున్నాను ఈ సంవత్సరం పన్నులు ఎక్కువ వసూలయ్యాయి ఇది నాకు తెలిసింది కానీ ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు ఆ కారణాలు తెలుసుకోవడానికే నేను జాగరణ చేస్తున్నాను ప్రభు ఖాతా పుస్తకాలన్నీ తీసి వెతికాను ఎక్కడ ముఖ్యమైన మార్పు జరిగినట్లు కనబడడం లేదు ఈ ఏడాది కూడా బాగాలేదు లెక్కలలో పొరపాటు ఉందేమో లెక్కలన్నీ చూచాను అంతా సరిగానే ఉంది అయితే అదేమో నీకు తెలియాలి నీ పనికి తెలియాలి పన్నులు పెరగలేదా ఇందులో ఆలోచించేదేముంది బాగా పొద్దుపోయింది నీ సమస్యని రేపటికి అట్టే పెట్టు అంటూ చక్రవర్తి వెనక్కి తిరిగాడు ఆదాయం పెరిగింది నిజమే ఇదే సామ్రాజ్యానికి ముప్పుకి కారణం పన్నులు తగ్గితే పర్వాలేదు అన్యాయంగా ఒక గవ్వ ఖజానాలోకి వచ్చినా అది సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తుంది ఇలా మంత్రి తన బాధని మెల్లగా చెప్పుకున్నాడు ప్రభు రైతులు కొద్దిగా పండించారు క్రితం సంవత్సరం ఎండలు ఎక్కువైనాయి గంగా యమునల వంటి జీవనదులు కూడా కొంత ఎండినాయి నదులు ఒడ్డున కొన్ని పొలాలు ఎండాయి అయితే కొంతమంది పశువుల శాలలు పెట్టుకున్నారు వారి వల్ల ఖజానలో ధనం ఎక్కువగా వచ్చింది నదులు ఎండాయి నీరు దూరమైపోయింది పన్నులు పెరిగాయి అని సామ్రాట్ ఆలోచించాడు నదులు ఎండటానికి కారణం ఈశ్వరుని కోపం ఈ కోపాన్ని పెట్టుకొని పన్నులను పెంచే రాజరికం ఎన్నాళ్ళు నిలబడుతుంది ఇది అన్యాయపు సొమ్ము నా ఖజానాలో ఇటువంటి సొమ్ము ఒక్క గవ్వ కూడా ఉండకూడదు చక్రవర్తి తన ఆజ్ఞను వినిపించాడు ఈ పేద ప్రజలకి పన్నుల్ని తిరిగి ఇచ్చేయి గంగా యమునా జలాలు నిండుగా ఉండాలని భగవాను ప్రార్థించమని ఆ రైతులకు నా మాటగా చెప్పు అని చక్రవర్తి వెళ్లిపోయాడు మరో శీర్షిక హరవీణ విమలతల్లి చెప్తోంది రెక్కల పురుగులు దీపపు ప్రకాశానికి ఆకర్షింపబడి అందులోనే ఆహుతి అయిపోతాయి మానవుడు ప్రభుని వైపుకు ఆకర్షింపబడితే ఎందుకు ఆహుతయిపోడు మానవుడు అజ్ఞానంతో స్వామీద తయారు కాబడిన సృష్టిని పొందాడు కేవలం నేను అనే దానిపై ఆధారపడ్డాడు కాబట్టి అది అతనికి ప్రియమైనది దాని నుంచి అనగా నేను నా అనే పదాల నుంచి విడిపడటం చాలా కష్టం కేవలం ప్రభు కృపతో మాత్రమే అది అవుతుంది కాబట్టి ప్రభునిలో ప్రేమ కుదిరినప్పుడు మానవుడు సహజంగా తన స్వ అనే విషయాన్ని కూడా ఆహుతి చేస్తాడు దేహం అలాగే ఉంటుంది కేవలం భావంలో మార్పు వస్తుంది బొమ్మకత్తి ఎవరినీ బాధించదు ప్రేమికుల స్థితియే వేరుగా ఉంటుంది ముందు వెనుకల ఆలోచన ఉండదు మంచి చెడుల విచక్షణాశక్తి ఉండదు తానెవరో తాను చేసే పని ఏమో యోచించే పనే ఉండదు ప్రేమాకర్షణకి అంత బలం ఉంటుంది నేరుగా ఆ ప్రేమకి అర్పణమై తన అనిపించుకునే సర్వాన్ని ఆహుతి చేసేయడమే ఈ స్థితిని విమలతల్లి రెక్కల పురుగులతో పోల్చింది జ్యోతికి ఆకర్షింపబడి దాని చుట్టూ తిరిగి చివరికి ఆ జ్యోతిలోనే ఆహుతి అయిపోతాయి రెక్కల పురుగులు ఆ ఆకర్షణకి లొంగిపోయి స్వాత్మార్పణం చేసుకోవడంలోనే వాటికి ఆనందం ఉంది ఈ జీవజగత్తు సర్వాన్ని భరిస్తూ తన ప్రేమతో పాలించే జగన్నాథుడు ఆ ప్రభుని ప్రేమాకర్షణ ఎంత గొప్పదో చెప్పనలవి కాదు కాని మనం ఆ వైపుకు తిరిగి ఆ ఆకర్షణ ప్రభావంతో ప్రభుని ధరికి చేరలేకపోతున్నాం ఎందుకని విమల తల్లి చెప్తోంది మానవుడు అజ్ఞానంతో స్వరచిత సృష్టిని పొందాడు కేవలం నేను నాది దీనిపై ఆధారపడ్డాడు అదే చిత్రం మనమై సంసారాన్ని ఏర్పరచుకుని అందులో విలీనమైపోయాం నా బిడ్డ నా భార్య నా ఇల్లు నా ధనం ఇలా నేను నా ఈ భావాలని బాగా దృఢం చేసుకొని ఈ అజ్ఞానంలోనే జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటున్నాం ఇంతకంటే ప్రియమైంది మనకి లేదు ఇదే మాయ ఈ మాయాకర్షణలో లీనమైపోవడంలో ప్రభుని వైపుకు మన దృష్టి తిరగడం లేదు మన దృష్టి ఈ నేను నాకి సంబంధించిన భావాలు వదలడం చాలా కష్టం వీటిని వదిలించాలంటే కేవలం ప్రభుకృపతో మాత్రమే సాధ్యపడుతుంది కేవలం ప్రభుకృప వల్ల మన దృష్టికోణం మరలి ప్రభుని ఎడల ప్రేమ కుదిరితే ఈ మాయాకర్షణ తొలగిపోతుంది ఒక కన్య తన ప్రియుని ప్రేమాకర్షణలో తన తల్లిదండ్రులు బంధువులు అందరి ప్రేమని చివరికి తనని సైతం ఆహుతి చేసి ప్రియుని ప్రేమలో లయం చేసి ప్రియునికి సర్వసమర్పణమైపోతుంది అలాగే ప్రభు ప్రేమాకర్షణలో మన అనిపించుకునే సమస్తం చివరికి స్వ అనే పదాన్ని సైతం ఆహుతి చేసేసి ప్రభుని వారం అనిపించుకోవడం జరుగుతుంది పైకి కనిపించే మన రూపాలు అలాగే ఉంటాయి కానీ భావాలలో మార్పు రావడం వల్ల అంతరంగలోకం మన పరమప్రియుడైన ప్రభునిలో నిండి ఉంటుంది బొమ్మ కత్తి పైకి తడతడలాడిన నిజమైన కత్తిని పోలి ఉన్న దానిలో నిజమైన కత్తికి ఉండే లక్షణాలు ఉండవు అది ఎవరినీ బాధించదు పైకి కత్తి ఆకారంలో కనబడుతుంది అంతే అలాగే ప్రభు ప్రేమాకర్షణలో ఆత్మార్పణం చేసుకున్న వ్యక్తి పైకి మామూలుగా తన రూపంలో ఉన్న తన పాత స్వభావంతో ఉండడు అనగా మాయకు సంబంధించిన భావాలతో ఉండడు ప్రభు ప్రేమ లక్షణాలతో శోభిల్లుతూ ఉంటాడు జై కుసుమహరా